హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ పాలీ సెట్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు, అంటే పాస్ అవుతారనే తెలుసుకుందాం. మీ యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి May 10th. మీకు హాల్ టికెట్స్ వచ్చేసి ఈరోజు ఆర్ రేపు రిలీజ్ చేసే అవకాశం ఉంది. హాల్ టికెట్ రిలీజ్ చేయగానే మీకు నేను అప్డేట్ చేస్తాను. సో ప్రస్తుతం పాలీ సెట్లో ఎన్ని మార్క్స్ రావాలి, మీరు క్వాలిఫై కావాలి ఆర్ మీకు ర్యాంక్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మొత్తం వచ్చేసి 120 మార్క్స్కి ఎగ్జామ్. ఈ 120 మార్క్స్లో 3 సెక్షన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మీకు వచ్చేసి ద మినిమం మార్క్స్ ఫర్ డిక్లేరింగ్ ఏ క్యాండిడేట్ ఆఫ్ పాస్ ఇన్ ద ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్స్ వల్ బి 25%. మొత్తం మార్క్స్లలో 25% మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు, అంటే 120కి ఎగ్జామ్ కనుక 30 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు, పాస్ అయినట్టు. మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు అనేది ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో వస్తుంది, కొంచెం తక్కువ ర్యాంక్ వస్తే నార్మల్ కాలేజెస్ వస్తుంది. సో నో మినిమం మార్క్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ క్యాస్ట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ బీసీ ఓసీ వాళ్ళకి మాత్రమే 30 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్టు, 30 ఎబో నుంచి మీకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. 30 ఎబో వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 అవసరం లేదు, ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద అప్డేట్ టు ద ఏపీ పాలీ స్టూడెంట్స్. వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.